ఆషెస్ సిరీస్ కి ముందు క్రికెట్ ఆస్ట్రేలియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ బాధ్యతల నుంచి టిమ్ పైన్ తప్పుకున్నాడు. తాను మహిళా సిబ్బందికి అసభ్యకరమైన మెసేజ్లు చేయడంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేసింది. ఈ సమయంలోనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు టిమ్ పైన్ ప్రకటించాడు. ఆషెస్ సిరీస్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. డిసెంబర్ 8 నుంచి ఆషెస్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. తొలి టెస్ట్ కి బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదిక కాబోతుంది. ఇక తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు పెయిన్ చెప్పాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. అది కూడా వెంటనే అమల్లోకి వస్తుంది అని స్పష్టం చేసింది. ఇక కొత్త టెస్ట్ కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వ్యక్తిగతంగానే కాకుండా తన కుటుంబాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు టిమ్ పైన్ పేర్కొన్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ రిచర్డ్ చెప్పారు. ఇదిలా ఉంటే టిమ్ పైన్ ఓ మహిళా సిబ్బందిని మెసేజ్లతో వేధించాడు అనే ఆరోపణలపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా టిమ్ పైన్ ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించింది. ఎక్కడా కూడా అతను నియమ నిబంధనల్ని ఉల్లంఘించలేదని, అది తమ విచారణలో తెలిసింది అని నివేదికిచ్చింది. రూల్స్ ని అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక టిమ్ పైన్ తాను కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మెరుగ్గా రాణించాడంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కితాబిచ్చింది. ఇక టెస్టు జట్టు ఎంపిక చేసే సమయంలో మిగతా ఆటగాళ్లని టిమ్ కూడా అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఇక తొలి T20 ప్రపంచకప్ గెలిచి మంచి ఊపు మీద కనిపిస్తుంది ఆస్ట్రేలియా జట్టు. ఇక అన్ని టోర్నమెంట్స్ కంటే ఆషెస్ సిరీస్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఆస్ట్రేలియా. మరోవైపు ఇంగ్లాండ్ కూడా చాలా పటిష్టంగానే కనిపిస్తోంది. ఆషెస్ సిరీస్ టైటిల్ ని గెలవాలనే కసితో ఉంది ఇంగ్లాండ్ జట్టు.